టు హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. వింటర్ వచ్చేటప్పటికి మనం సూప్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము, ఎందుకంటే వాటర్ ఇంటేక్ చాలా తక్కువైపోతూ ఉంటుంది. సో ఆ వాటర్ మ్యాచ్ అవ్వాలి అంటే జస్ట్ ప్లెయిన్ డ్రింకింగ్ వాటరే కాకుండా ఇలా సూప్స్, జ్యూసెస్ ఇలాంటివి అన్నిటి మీద కూడా మనం దృష్టి పెడుతూ ఉంటాము. జ్యూసెస్ కూడా చాలా మటుకు అవాయిడ్ చేస్తూ ఉంటారు చల్లగా ఉంటుందని, బట్ స్టిల్ సూప్స్ అంటే ఎస్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. సో వింటర్ టైంలో వాటర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి సూప్ చాలా హెల్దీ రోల్ ప్లే చేస్తాయి, కాబట్టి మనం ఇవాళ ఒక మంచి సూప్ చేసుకోబోతున్నాము. సో చక్కగా మనకి 2 లీటర్స్ to 3 లీటర్స్ వాటర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలి అంటే ఇలా ఈవినింగ్ టైంలో సూప్స్ కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో దాంట్లోనూ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ కూడా బాగా మీట్ అవ్వాలి కదా. సో అందుకనే ఇవాళ ఒక చాలా హెల్దీ సూప్ విచ్ ఇస్ బ్రాడ్ బీన్స్ అండ్ క్యాబేజ్ సూప్ చేసుకోబోతున్నాం. సో ముందుగా చాలా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. సో వింటర్ కాబట్టి చక్కగా అల్లం బాగా వాడాలి, ఎనీ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తాయి కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్. సో కొంచెం అల్లం, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి మనకి. సో కొత్తిమీర, కొంచెం పార్స్లీ, ఓకే. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం. సో ఆనియన్స్ కూడా లైట్గా, ఓకే. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి మనకి. అండ్ ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాము. పుదీనా వేసుకున్నాం కదా, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ పేస్ట్ మాత్రమే వేసుకున్నాము, ఎందుకంటే మరి ఎక్కువ పుదీనా వేసుకున్నా కూడా ఆ పుదీనా ఫ్లేవర్ సూప్ అంతా బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని జస్ట్ లైట్గా మనం ఫ్లేవర్స్ ఇచ్చాము అంటే బాడీ డీటాక్సిఫికేషన్, బాడీ క్లెన్జింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ పుదీనా పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాం. సో బ్రాడ్ బీన్స్ అనుకున్నాం కదా, బ్రాడ్ బీన్స్, తర్వాత క్యాబేజ్, తర్వాత కంద. సో చాలా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాం కాబట్టి సో మంచిగా మనకి ఫ్లేవర్స్ బాగా ఇస్తుంది, క్యాలరీస్ కూడా బాగా ఇస్తాయి. సో ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా పోసేసుకుందాము. సో చాలా మటుకు వెట్ స్టాక్ అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు, ఒకవేళ వెట్ స్టాక్ అవి మనకి అవైలబుల్గా ఉంది అంటే. సో ఇప్పుడు దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, చాలా కొంచెంగానే వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ మనకి. ఓకే, సో ఇప్పుడు మొత్తం అంతా సూప్ బాగా బాయిల్ అవ్వాలి, అప్పుడే మనకి వెజిటబుల్స్ అన్ని కూడా చాలా బాగా కుక్ అయిపోతాయి. సో మరీ సాఫ్ట్గా కాకుండా చాలా మీడియంగా కుక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, సో చాలా చక్కగా మనకి బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. సో బిఫోర్ దాట్ సో చీజ్ కూడా మనం గ్రేట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో పుదీనా ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. సో కొంచెం చీజ్ కూడా గ్రేట్ చేసేసుకుందాం పైనుంచి. ఓకే, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, వావ్. సో చాలా చక్కగా మంచిగా ఇలా గ్రీన్స్ కూడా యాడ్ చేసుకుని, మంచి వెజిటబుల్స్ యాడ్ చేసుకుని, ప్రోటీన్స్ కూడా యాడ్ చేసుకుని చాలా కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా చేసుకున్నాం సూప్. చూసారు కదా, బ్రాడ్ బీన్స్ అండ్ క్యాబేజ్ సూప్. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.